నాలుగున్నరేళ్లుగా ప్రజలకు ఏం చేశామన్నది ప్రజలకు వివరించేందుకే సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టినట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు. నగరంలోని యాపిల్ గార్డెన్స్ లో సామాజిక సాధికార బస్సు యాత్రపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ 76 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయంగా సామాజికంగా అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ నెల 29వ తేదీన అనంతపురంలో బస్సు యాత్ర కొనసాగుతుందని పార్టీ శ్రేణులంతా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముందుగా 29వ తేదీన సాయంత్రం 3 గంటలకు జెడ్పీ కార్యాలయ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పాతూరు వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. సాయంత్రం 3:30 గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర రానున్న ఎన్నికలకు జైత్రయాత్ర కావాలన్నారు. రాజకీయంగా మనల్ని విభేదించే ప్రతిపక్షాలు సైతం దీన్ని అంగీకరించే పరిస్థితి ఉందని చెప్పారు. ప్రభుత్వం ఎంత చేస్తూ ఉంటే చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలు, ఓ వర్గం మీడియా మాత్రం ఓ పథకం ప్రకారం దుష్ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. అందుకే వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ నెల 29వ తేదీ ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర బహిరంగ సభ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత ఊరు పార్కు దగ్గర మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ దగ్గర ఏర్పాటు చేయబడింది. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతూనే ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం అందరూ కూడా రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో 4 సంవత్సరాల 7 మాసాలు కూడా ప్రభుత్వం కూడా ఏర్పడి కూడా పరిపాలన కూడా చేశాం. ఒక సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చేదే కాకుండా ఎప్పుడూ ఎక్కడా చేయని విధంగా కూడా ఈరోజు ఒక సంక్షేమానికే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 469 కోట్ల రూపాయలు ఏమాత్రం అవినీతికి అనేది ఆస్కారం లేకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకుని పెడుతుంది. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా దాదాపుగా 80% మంది కూడా ఎక్కువ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు బలహీన వర్గాల వారికే చెందింది కూడా. అంతేకాకుండా సామాజికంగా కూడా ఎంతో కూడా వెనుకబడిన బలహీనంగా చూస్తున్న మహిళలకు కూడా వారిని కూడా చేదోడు వాదోడు ఉండాలని చెప్పి వారిని కూడా ఒక ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి అనేక రకాలు కూడా ఇంటి పట్టా దగ్గర నుంచి ఒక దగ్గర కూడా ఇచ్చారు. అంటే అనేక ఒక విప్లవాత్మక ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కూడా విశ్రీకరించేది కాకుండా ఈరోజు పదవుల్లో కావచ్చు, మంత్రివర్గ కూర్పులో దగ్గర నుంచి కార్పొరేషన్లు నియమించి కార్పొరేషన్ల యొక్క నామినేట్ చేసిన పదవులు కావచ్చు, అలాగే మహిళలకు కానీ అందరికీ చూసినటువంటి కూడా ఎవరు ఎక్కడ కానీ 76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చేసుకుని చైనలో ఏ ముఖ్యమంత్రి కానీ ఈవెన్ భారతదేశ ఏ ప్రధాని కానీ ఆలోచన చేయ విధంగా రేపు పొద్దున రేపు భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జరుగుతున్న రాజకీయ పరిణామాలని జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రభుత్వం కానీ ఈ పార్టీ తీసుకుంటున్న రాజకీయ పరిణామాలని కూడా గమనించి అక్కడ కూడా తీసుకునే పరిస్థితిని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పరిస్థితిని ఇవన్నీ కూడా వివరించడానికి మేము ఏమి చేశామని చెప్పడానికి బస్సు యాత్ర ఉంది, దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాం.